ప్రకాశం జిల్లా దర్శిలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూచపల్లి ఆత్మర్యంలో మన ఊరికి మన శివన్న అంటూ ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్శి మున్సిపాలిటీ పరిధిలోని క్రిస్టియన్ పాలెం 3-4 వార్డులో అసెస్ జన నీరాజనంతో ప్రారంభించడం జరిగింది. తోలుత భూచపల్లి కుటుంబ సభ్యులు నాయకులతో కలిసి క్రిస్టియన్ పాలెం చర్చిలో ప్రార్థనలు చేసి అనంతరం గడప గడపకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఆయన వెంట జడ్పీ చైర్మన్ భూచపల్లి వెంకయ్యబ, భూచపల్లి నంతిని, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, కర్ణా వెంకటరెడ్డి, ఇత్తడి దేవతానం, కొడవటి జాన్, కట్టెకోట హరీష్ మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఇది మీ దృష్టికి అనుకూలమైనది అని చెప్పారు. కాబట్టి ప్రభావిలో మరి రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్న శ్రీ శివప్రసాద్ రెడ్డి గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పై నుండి ఇవ్వబడిన అధికారం తప్ప భూలోకంలో ఏ అధికారం లేదని చెప్పారు. రాజులను నిలబెట్టేవాడు నీవే, పడగొట్టువాడు నీవే అని కూడా చెప్పారు. రాజుల హృదయాలను నీటి కాలంలోనే తిట్టుకోవడం ఆయనే అని చెప్పారు. కాబట్టి ప్రభా, ఈ చిత్రంలో రాబోయేటువంటి ఎలక్షన్స్లో ప్రభు మీ బిడ్డలకు సహాయం చేయండి. మీ చిత్తపరిచిన చొప్పున వారి జీవితాలు జరిగించండి. అలాగే తల్లిగారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి వెంకటరాష్ట్రంలో జీవిస్తూ ఉన్నాం. వారి జీవితకాలం అంతయు మరి పేదలను మరి కనిపించడానికి సహాయం చేయండి. చూపించండి అదేవిధంగా మరి శుభ్రస్థితి గారు తోడైనటువంటి ఈరోజు ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని అందరూ కలవటం, ఇక్కడ వచ్చేసినప్పుడు మాతో పాటు అడవిలో అడుగు వేసి మాకు పూర్వవర్షం వినిపించి కలిసి స్వాగతం పలికిన అక్క చెల్లెళ్ళందరికీ, రాజశేఖర అభిమానులందరికీ, జగన్ అభిమానులందరికీ, బీజేపీ అభిమానులందరికీ మరిన్ని నమస్కారాలు. మన పేదల నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా మీద ప్రేమతో దర్శన నియోజకవర్గానికి మళ్ళా మాకు ఒకసారి అవకాశం ఇచ్చి మీ ముందు పంపించడం నిజంగా జగన్మోహన్ గారిని ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సభామం తెలియజేస్తున్నా. ఈరోజు భూచేరి కుటుంబం గత 20 సంవత్సరాల నుంచి మీతో పాటు కలిసిమెలిసి మీ కష్టాలను సుఖాలను భూచమైన సుబ్బారు గారు ఉన్నప్పుడు మీరు ఎంత ప్రేమగా చూసుకున్నారో నాన్నగారిని, అదేవిధంగా భూచమైన కుటుంబాన్ని అమ్మని నన్ను అదే ప్రేమగా చూసుకున్న ప్రతి మహిళలకి, ప్రతి ఎస్సీ గౌరవాలందరికీ, క్రిస్టియన్ పాలకులందరికీ మరీ మరీ వందనాలు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు కలిగిన వర్గాల కోసం, అహారేషలు కృషి చేసి మన పేద ప్రజల కోసం ఏమవసరం అని చెప్పేసి అన్ని పథకాలని నేరుగా మీ అకౌంట్ వేసి మన పేద ప్రజలందరినీ బడుగు బలమైన వర్గాలందరినీ, క్రిస్టియన్ సోదరులందరినీ కాపాడుకునే ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభామంత్రి చేసిన. ఎందుకంటే మన కష్టాలు నష్టాలు తెలిసిన వారు సుమారుగా 1000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఓదార్పయాత్ర చేసి మన ప్రాంతానికి వచ్చేసి మన ఎస్సీలందరూ కూడా బాగా బతకాలని చెప్పేసి, వారు ఉండడానికి ఇల్లు ఉండాలని చెప్పేసి, ఒక బోర్డు కావాలని చెప్పేసి జగన్మోహన్ గారు అందరికీ పేదవాళ్ళని ఇల్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి వచ్చిన విధంగా సుమారుగా 30 లక్షల పెన్షన్కు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఒక వైఎస్ జగన్మోహన్ చెప్పి సభను తెలియజేస్తున్నాం. ఇల్లు పథకాలండి, ఇల్లు పథకాలు అమ్మఒడి కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడిపోయినా ముందుగా మా అక్క చెల్లెలందరూ కూడా బాగా చదువుకొని, మా చెల్లెలందరూ బాగా చదువుకొని వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారంటే నాడు నేడు స్కూల్ బాగా డెవలప్ అయ్యంటే ఒక జగన్ బుడిగా చెప్పి పునాని చెప్పి సభ తెలియజేస్తున్నా. మన పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే చంద్రబాబు నాయుడు గారికి పౌరులకు వారికి ఇష్టం లేదు. పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళ ఉండాలని చెప్పుకుంటారు, కానీ జగన్ అదే చెప్తారు, పేదవాళ్ళకి దళితులకు జరిగే ఎప్పుడు పేదవాళ్ళందరూ మా సహాయం చేయండి, మనం చేసే పథకాలన్నీ పేదవారికి అందింటే జగన్మోహన్ గారిని మళ్ళా సీఎం కూర్చోలో కూర్చోబెట్టాలని చెప్పి నేను సింహ సోదరు గారు చెప్పాను.
मन पेदवासी बड़ी प्रजा वर्ग कल कंस्टी गत एन संवस भूचंद कुटा प्रेम का चूसको आप्याय चूसको प्रति ग्राम प्रति कल अदे आश्रे माला भूचंद कुटा नो जगन्नाथ गत मुख्यमंत्री सोदर ने का मुख्यमंत्री जगनमोहन गप इंकूर शिव मे आशीस वीर कल तम आश्रे मनस्फूर्ति